ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎన్నికల కమిషనర్ కాస్త గవర్నర్ నిర్ణయంతో అటు హైకోర్టు ఆదేశంతో ప్రస్తుత ఎన్నికల కమిషనర్ అయిపోయారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎం జగన్ సహా వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆయన మాత్రం పదవిలోకి వచ్చి కూర్చున్నారు ఆయనను అడ్డుకోవడం అనేది అధికార పార్టీకి ఏమాత్రం కూడా సాధ్యం కాలేదు అని చెప్పాలి ఇక కేంద్రం కూడా ఈ విషయంలో జోక్యం అస్సలు చేసుకోలేదు ఆయనను అడ్డుకునే ప్రయత్నం వైసీపీ చేసినా కేంద్రం నుంచి సహాయ సహకారాలు రాలేదు హైకోర్టుతో పాటుగా సుప్రీంకోర్టు కూడా నిమ్మగడ్డ వ్యవహారాన్ని కాస్త సీరియస్గా తీసుకొని వాస్తవాలు మాట్లాడటంతో ఏపీ సర్కారు కూడా ఏమీ చేయలేక ఈ విషయంలో దాదాపుగా వెనక్కు తగ్గింది అని చెప్పాలి ఇప్పుడు అదంతా పక్కన పెడితే నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్గా వచ్చి కుర్చీలో కూర్చున్నారు ఆయనను వద్దు అని చెప్పలేని పరిస్థితి వైసీపీది ఇప్పుడు ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారు ఆయన వైసీపీ సర్కార్కి సహకరిస్తారా లేదు గతంలో ఉన్న మాదిరిగానే ఇప్పుడు పరిస్థితి ఉంటుందా అసలు ఏ ఒక్కటి కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది సాధారణంగా అధికారుల జోలికి వెళ్లకుండా వాళ్లకు ఆదేశాలు ఇవ్వడమే కానీ వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే భవిష్యత్తులో వాళ్ళు చేయాల్సింది చేస్తారు అని అంటూ ఉంటారు అధికారుల తీరుతో చాలామంది సీఎంలు కూడా ఇబ్బంది పడ్డారు కూడా ఇప్పుడు సీఎం జగన్ కూడా నిమ్మగడ్డ వలన ఇబ్బంది పడటం అనేది దాదాపుగా ఖాయంగానే కనపడుతుంది ఇలాంటి విషయాలు అనేది చాలామంది చెప్పే మాట ఒకసారి ఎన్నికల ప్రక్రియ వాయిదా పడితే ఆరు నెలలలోపు మళ్ళీ ఎన్నికలు జరగాలి కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేదు కాబట్టి వైసీపీ కష్టపడి చేసిన ఏకగ్రీవాలు అన్నీ కూడా మళ్ళీ రద్దయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం నిమ్మగడ్డ వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుంచి ఆయన ఆశించిన విధంగా సహాయ సహకారాలు కూడా ఉన్నా సరే ఆయన మాత్రం తాను చేయాల్సింది చేసే అవకాశం ఉంటుంది ఆయన కోసం టీడీపీ పోరాటం చేసింది కాబట్టి ఆ పార్టీ మీద ఆయన కాస్త విశ్వాసం చూపించినా సరే ఆశ్చర్యం లేదని అంటున్నారు ఆయనను కాదు అనలేని పరిస్థితి కూడా వైసీపీది గతంలో టీడీపీ ఫిర్యాదు చేస్తే చూద్దాంలే అనే విధంగా వ్యవహరించిన నిమ్మగడ్డ భవిష్యత్తులో ఖచ్చితంగా ఫిర్యాదుల మీద ఫోకస్ పెట్టే సూచనలు కూడా ఉంటాయి దానిని ఎవ్వరూ కాదనలేని పరిస్థితి నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టి ఆఫీసుకు వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న చాలామంది అధికారులు ఆయనతో సామాజిక దూరం పాటించారు ఆయనకు స్వాగతం పలికారు కానీ ఆయనతో కాసేపటి తర్వాత ఎవ్వరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు మాట్లాడితే ఎక్కడ ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురవుతామో అనే ఆందోళన వారందరిలో ఉంది అని చెప్పాలి అందుకే ఆయనతో సామాజిక దూరం పాటిస్తున్నారు ఇవి అన్నీ కూడా నిమ్మగడ్డ దృష్టిలో పెట్టుకొని వ్యవహరించే సూచనలు ఉంటాయి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆయన గనుక మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి నిర్వహిస్తే మాత్రం వైసీపీకి ఆర్థికంగా కూడా ఇబ్బంది ఎక్కువగానే ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ నేతలు చాలామంది ఖర్చు చేస్తారు వారు అందరూ ఇప్పుడు మళ్ళీ ఖర్చు పెట్టలేని పరిస్థితి రాజధాని గ్రామాల్లో ఎన్నికలు లేవు అని ఏపీ సర్కార్ చెప్పింది కానీ అక్కడ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలు సహా పల్నాడులో పట్టున్న ప్రాంతాల్లో వైసీపీ ఏకగ్రీవాలు చేయించింది ఇప్పుడు అవన్నీ రద్దు జరిగితే మాత్రం టీడీపీకి పరోక్షంగా లాభం ఉండే అవకాశాలు ఉంటాయి రాయలసీమ కూడా జగన్కి వ్యతిరేకమయ్యే అవకాశాలు ఉంటాయి రాజధాని విషయంలో రాయలసీమలో కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి నిమ్మగడ్డ ఏకగ్రీవాలన్నీ రద్దు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వైసీపీ నష్టపోవచ్చు ఇలా ఎన్నికల కమిషనర్గా మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాంతో సహకరించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పని రాబోయే రోజుల్లో మనందరం ఖచ్చితంగా వేచి చూడాల్సిన సమయం